శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 27 నక్షత్రాల్లో 7వ నక్షత్రం ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. పునర్వసు నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ ఉద్యోగంలో అభివృద్ధిలోకి రాణిస్తారు, ఎటువంటి వారితో వివాహం చేసుకుంటే వారి వివాహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, ఎటువంటి రోగాల నుంచి జాగ్రత్తగా బయటపడితే ఆరోగ్యంగా ఉంటారు, అవన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పునర్వసు నక్షత్ర జాతకులు 1, 2, 3, 4 పాదముల వారు కాబట్టి 1వ పాదం వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పెద్దల పట్ల, గురువుల పట్ల, దైవం పట్ల భక్తిని కలిగి ఉంటారు ఈ 1వ పాదం వారు, కనులలో ఏడుపు ఎక్కువగా ఉంటుంది, జీరాలుండును, అమితమైన కోపం కలిగి ఉంటారు, కోరికలు ఎక్కువగా ఉంటాయి, భార్య వలన ఆస్తి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, వీరు అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే పునర్వసు నక్షత్రం 2వ పాదం వారు ప్రతి పని యందు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు, వీరు ఎక్కువగా భోజన ప్రియులుగా ఉంటారు, భూములు, ఇండ్లు, వాహనములు మొదలైనటువంటి ఎక్కువగా కలిగి ఉంటారు, వీరు మంచి ఊహాశక్తిని కూడా కలిగి ఉంటారు, విలువైనటువంటి దుస్తులు ధరిస్తూ ఉంటారు, ఆభరణాలు కూడా ధరిస్తుంటారు. స్త్రీలు ఎక్కువగా ఆభరణాల మీద మోజు ఎక్కువగా ఉంటుంది, కొత్త కొత్త దుస్తులు కొనుక్కోవాలి అనేటువంటి వ్యామోహం కూడా ఉంటుంది ఈ 2వ పాదం స్త్రీలకి. అలాగే పునర్వసు నక్షత్రం 3వ పాదం వారికి శాస్త్ర జ్ఞానం మెండుగా ఉంటుంది, మంచి చదువులు ఉంటాయి, మాటకారితనం కూడా ఎక్కువగా ఉంటుంది, కళా నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది, సాధు ప్రవర్తన కలిగి ఉంటారు, సత్వగుణాన్ని కలిగి ఉంటారు, సమస్త కార్య సమర్థతలు కలిగి ఉంటారు, దీర్ఘ ఆయుష్యును కూడా కలిగి ఉంటారు. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదం ఉన్నటువంటి జాతకులకు శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు, దయ పరోపకారి మంచి రాజకీయ నాయకులుగా రాజకీయ రంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన వారుగా ఉంటారు, తంత్రజ్ఞానాన్ని కలిగి ఉంటారు, జన ఆకర్షణాన్ని పొంది ఉంటారు, వ్యాపారంలో తెలివితేటలతో మంచి అభివృద్ధిని సాధించేవారుగా ఉంటారు, మంచి హోదా కలిగి ఉంటారు, సంఘంలో వీరికి ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకునేవారుగా ఉంటారు. అలాగే ఈ పునర్వసు నక్షత్రానికి వివాహానికి సరైనటువంటి నక్షత్రములు అంటే మంచి నక్షత్రములు, వివాహానికి సరైనటువంటి మంచి నక్షత్రములు పుష్యమీ నక్షత్రం, మఖా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధా నక్షత్రం, మూలా నక్షత్రం, ఉత్తరాభాద్రా నక్షత్రం, అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రం, మృగశిరా నక్షత్రం, ఆరుద్రా నక్షత్రం. ఈ నక్షత్రములు ఈ మృగశిర ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఈ నక్షత్రములు అన్నీ కూడా తప్పకుండా మంచి చేస్తాయి. ఈ నక్షత్రాలు వీరికి కలిసి వస్తాయి వివాహపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, స్నేహపరంగా కానీ మంచి అభివృద్ధిని పెంపొందింపజేసేటువంటి నక్షత్రాలు. అలాగే చెడు నక్షత్రాలు ఏ నక్షత్రముల వారితోటి వీరు కలవకూడదు. ఈ పునర్వసు నక్షత్రం వారు ఈ నక్షత్రం వారితో కలిస్తే కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ట నక్షత్రము, రేవతి నక్షత్రము, భరణి నక్షత్రము, పుబ్బా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, రోహిణీ నక్షత్రము, హస్త శ్రవణ నక్షత్రములు ఈ నక్షత్రములకు కొంచెము దూరముగా ఉండడం వల్ల వీరికి అన్నీ మంచి జరుగుతాయి. అయితే 1వ పాదం వారికి కంఠస్థంభ సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి, భుజాల వద్ద కొంత గాయాలు ఏర్పడతాయి, కొంచెం వాపులు, శ్వాస సంబంధమైనటువంటి రోగాలు, ఆస్మా, క్షయ ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి 1వ పాదం వారికి. ఈ పునర్వసు నక్షత్రంలో 2వ పాదం వారికి
న్యూమోనియా, ఎక్కిళ్ళు, అతిదాహం, ఉబ్బసం, జ్వరం, థైరాయిడ్ వంటి అనారోగ్యాలు ఏర్పడతాయి. కాబట్టి వీ తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మూడవ పాదం వారికి కంఠానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ రోగాలు అధిగమించడం వల్ల అనారోగ్య పాలవుతారు. కాబట్టి ఈ రోగాలు ఎటువంటి రోగాలు ఎటువంటి పాదం వారికి వస్తాయో మనం తెలుసుకున్నాం. కాబట్టి జాగ్రత్త వహించి ఆహార వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండేటువంటి సూచనలు మనకి ముందుగా తెలుసుకోవచ్చు. ఇదే పునర్వసు నక్షత్రంలో నాలుగవ పాదం వారికి నేత్ర వ్యాధులు, ఉదర కోశమైనటువంటి వ్యాధులు, పచ్చకామెర్లు, స్త్రీల సంబంధించినటువంటి వ్యాధులు, రొమ్ము క్యాన్సరు, లివరు సంబంధించినటువంటి వ్యాధులు, అన్నవాహిక రోగాలు, చెవిలో పోట్లు ఇవన్నీ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం వారికి. అలాగే వీరు ఎటువంటి విద్యల్లో రాణిస్తారు అంటే కామర్సు, జ్యోతిష విద్య, సివిల్ ఇంజనీరింగ్, జర్నలిజం, ఎకనామిక్స్, పాలిటిక్స్, బీఈడి, స్టాటిస్టిక్స్, అకౌంట్స్, ICWCA లో ఎక్కువగా కవిత్వము, లలిత కళలు, కంపెనీ సెక్రటరీ, హెచ్ఆర్ మేనేజ్మెంటు, లా, స్టినోగ్రాఫర్స్లో వీళ్ళు ఎక్కువగా రాణిస్తారు ఈ రంగాల్లో ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు. ఈ రంగాల్ని ఎంచుకోవడం వల్ల వారికి వీరికి సాధించటం వల్ల వీరికి అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే వీరు ఎటువంటి ఉద్యోగాల్లో ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో పురోగతి ఉంటుందో, జర్నలిజంలో కానీ, రచనల్లో కానీ, ఏజెంట్లుగా కానీ, యాడ్స్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ, హోటల్స్, ఇవి పుస్తక విక్రయాలు, ప్రొఫెషనల్, తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్గా, రిజిస్ట్రేషన్ ఆఫీసులో, కాంట్రాక్ట్స్, ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్లో వీళ్ళు ఉండడం వల్ల ఎక్కువగా జాబ్ చేయడం వల్ల వీళ్ళకి పురోగతి ఉంటుంది. ఆడిటర్లకు కూడా కొంత సివిల్ జడ్జెస్, టీవీ మీడియాల్లో కానీ, చలనచిత్ర పరిశ్రమలో కానీ, తర్వాత ఏజెంట్లుగా కానీ, ఫైనాన్స్లో కానీ, ఉద్యోగాల్లో రాజకీయవేత్తలు కానీ, కరస్పాండెన్స్లో కానీ ఈ ఉద్యోగాల్లో బాగా రాణింపు ఉంటుంది ఈ పునర్వసు నక్షత్రం వారికి. ఇంకా బ్యాంకులో కూడా భౌతిక శాస్త్రాలు, గణిత శాస్త్రం, రెవెన్యూ డిపార్ట్మెంట్లు, ఓడలు, పడవలు, కాలేజెస్, డాక్టర్లు గాను, రాజకీయవేత్తలు గాను, పురోహితులు గాను, తహసీల్దారులు గాను బాగా ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ పునర్వసు నక్షత్రం జాతకులకు. ఈ దశానాథుడు గురువు ఉంటాడు. 16 సంవత్సరాలు ఈ దశానాథుడి దేవగణంగా ఉంటుంది. వీరు ఎక్కువగా వెదురు చెట్టుకి పూజ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఈ వీరికి పనస వృక్షానికి ఎక్కువగా పూజ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వీళ్ళ లక్కీ నెంబర్ 3, 12, 21, 30. వీరు అదృష్టవారం సోమవారము, గురువారము, శనివారంలో వీరికి అదృష్ట వారాలుగా, అదృష్ట సంవత్సరాలు వచ్చేసి 12 సంవత్సరాలకి, 21 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి, 39 సంవత్సరాలకి, 48 సంవత్సరాలకి, 57 సంవత్సరాలకి, 66 సంవత్సరాల్లో వీరికి అదృష్ట సంవత్సరములుగా పరిగణించారు. ఈ సంవత్సరంలో వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అట్లాగే అదృష్టమైనటువంటి తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 37, 36, 29, 18 తేదీల్లో వీరు ఏ కార్యక్రమాన్ని పెట్టుకున్నా, ఎటువంటి పనిని మొదలుపెట్టినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగేటువంటి లక్షణాలు ఉన్నాయి. అధికమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.